అంటే ఎక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అనేది కూడా కోర్టు చెప్తుందా అంటే చెప్పకూడదు లెక్క ప్రకారం ఉంది ఫైనల్ డిసిషన్ కాబట్టి ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఇప్పుడు దాని మీద వేసిన పిటిషన్లు విచారించి ఏంటనే తీర్పు ఇవ్వడమే ఇందులో రెండు రకాలు ఉంది ఇప్పుడు వీళ్ళు వేసిన పిటిషన్లో ఒక పిల్ల ఏంటంటే సెక్రటేరియట్ తరలించకూడదు ప్రభుత్వ కార్యాలయాలు తరలించకూడదు దెన్ ఓకే సీఎం అక్కడ ఉండకూడదు అనేది అధికారం అయితే కోర్టుకు లేదుగా అది సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనేటువంటిది అది దానికి ఏంటి గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారు 30 గదులు అయ్యి ఉంటాయి కాబట్టి అదే పెట్టుకుంటారు రైట్ అక్కడి నుంచి పెట్టకూడదు నువ్వెవడు చెప్పడానికి అందులో కోర్టు ఇంటర్ఫీరియన్స్ అవసరం లేదు యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక వీళ్ళు దాన్ని పిల్లగా తీసుకుని ఉన్నారు దాని మీద రేపు పొద్దున మేబీ జడ్జిమెంట్ రావచ్చు ముఖ్యమంత్రి అక్కడి నుంచి పాలన చేయాలి అక్కడ గెస్ట్ హౌస్ కడితే తప్పేంటంట ఆల్రెడీ ఒక గెస్ట్ హౌస్ ఉందంటే ఆ లెక్కనైతే ఇక్కడ కూడా మరి సెక్రటేరియట్ ఒకటి ఉంది కదా రెండోది ఎందుకు కట్టడం కోర్టు ఒకటి ఉంది కదా రెండోది ఎందుకు కట్టడం టెంపరీ అనుకుని గెస్ట్ హౌస్లు ఎన్ని ఉండాలో అనేటువంటిది ఎవడో పిటిషనర్ డిసైడ్ చేసేది ఏంది అంటే వాడి ఉద్దేశం ఏంటి గెస్ట్ హౌస్ అనే పేరుతో ముఖ్యమంత్రి అక్కడ ఉంటాడు దెన్ నీకేంటి ప్రాబ్లం ముఖ్యమంత్రి అక్కడ ఉండొద్దండానికి నువ్వెవడివి ఆ ముక్క వెళ్ళాలి ఆ డేరింగ్కి వెళ్ళాలి వీళ్ళు ఇక్కడ ఏంటంటే పై పైన ఆటలాడుతున్నారు డెప్త్ ఆట ఆడట్లా రైట్ గెస్ట్ హౌస్ కట్టుకుంటుంది సెక్రటేరియట్ ముఖ్యమంత్రి అక్కడ ఉండటానికి ముఖ్యమంత్రి తరచూ అక్కడ ఉండాలనుకుంటున్నాడు మీకేంటి ప్రాబ్లం హూ ఆర్ యూ టు స్టాప్ ఈవెన్ కోర్టును అడుగు నువ్వు న్యాయస్థానానికి ఏంటి సంబంధం ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలించాలో గెస్ట్ హౌస్ కోసం డబ్బులు కడుతున్నారు అంటే వెంటనే వీళ్ళు మాట అంటారు ఇక్కడ ఇది డిసైడ్ చేయలేదు కదా అవును రేపు పొద్దున పాలన ఉన్న సెక్రటేరియట్ గెస్ట్ హౌస్ ఏం గుంటూరులో గెస్ట్ హౌస్ కట్టుకోలేదా బెదవాడలో గెస్ట్ హౌస్లు మార్చుకోలేదా ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడే కదా ఇరిగేషన్ గెస్ట్ హౌస్ మార్చుకుని కట్టుకుంది అప్పుడు ఇదివరకు ఎక్కడ ఉండేది తర్వాత ఆడ కట్టుకున్నారు లేదా కాల ఒడ్డు కృష్ణానది ఒడ్డున గెస్ట్ హౌస్ కట్టారు కదా కాబట్టి ఏం చేయాలి దానికి గెస్ట్ హౌస్ కట్టద్దండి దానికి ఏంటి అవి పాలనాపరమైనటువంటి అవసరాలు అది ఎట్లా ఉండాలో ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి హోటళ్ళల్లో దిగితే ఇంతకుముందు దశపల్లా వాటికి కోట్ల కోట్లు డబ్బులు తగలేసేవాళ్ళు మేము గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నాం తరచూ ఉండాలనుకుంటున్నాం తిరుపతిలో ఉంటాం విజయవాడలో ఉంటాం కడపలో ఉంటాం కర్నూలులో ఉంటాం దట్ ఈస్ చాయిస్ ఆఫ్ మీ అనేది ప్రభుత్వం మాట్లాడాలి అక్కడ మొండిగా మాట్లాడడానికి ఇదివరకు రాకేష్ కుమార్ గారు వీళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా వెనకాడింది ఇప్పుడు ఏమన్నా గట్టిగా చెప్పొచ్చు ఎట్లాగా డెప్త్కి వెళ్ళొచ్చు అవును గెస్ట్ హౌస్ నిర్మాణం అనేటువంటిది మాకు అఫీషియల్ పర్పస్ అవసరం ముఖ్యమంత్రి తరచూ వెళ్తుంటారు ఎందుకంటే బిజినెస్ మీటింగ్స్ ఇవన్నీ కూడా అక్కడ జరపాలనుకుంటున్నాం రాజధాని అయితే తరలించట్లేదు అది ఇంకా మీరు కోర్టు తుది తీర్పు ఇచ్చాకనే చేస్తాం అవన్నీ మేము ఎందుకు నిర్మించుకుంటున్నాం అనేటువంటిది అడిగి చెప్పక్కర్లేదు గెస్ట్ హౌస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి దాంట్లో మీరు ఎవరు అబ్జెక్ట్ చేయడానికి వీల్లేదు పాలన ఎక్కడి నుంచి చెప్పాలనేటువంటిది కోర్టులు డిసైడ్ చేయజాలవు అనేటువంటిది చెప్పచ్చు కదా దానికి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు తీసుకోవచ్చు కదా అయిపోయా సింపుల్గా